సిఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారని, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇస్తారని భయంతో వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని పత్రికలలో టీవీలలో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ కి పొత్తు కాబోతుందని గాలి వార్తలు రాపిస్తా ఉన్నారు. సాక్షాత్తు ఆలిండియా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చేతి నడ్డా గారు తెలంగాణలో 17 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఎవరితో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఢిల్లీ వేదికగా మొన్న జరిగిన 2 రోజుల నేషనల్ సమావేశాల్లో కూడా ప్రకటించిన తర్వాత కూడా కొన్ని టీవీ ఛానళ్లలో కొన్ని దినపత్రికలలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అపోహను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. దీనికి బేసిక్ రీజన్ మేము ఏమనుకుంటున్నాం అంటే రోజు రోజుకు బీఆర్ఎస్ నుంచి నాయకులు కార్యకర్తలు జారిపోతుండ్రు, పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్నాయి, బీఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చి 0 సీట్ ఇస్తారు కాబట్టి కార్యకర్తల గుండె ధైర్యం కోల్పోకుండా ఉండేటందుకు బీజేపీతో పొత్తుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని లేపుతా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి లోకాయుక్త ఒప్పందం అని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థలు కొన్ని ఛానళ్లు కావాలని కుట్రపూరితంగా బదిలాయి చేయడం వల్ల ప్రజలని కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నారు. తిరిగి అదే కన్ఫ్యూజన్ స్టేజ్కి ప్రజల్ని నెట్టాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని దయచేసి ప్రజలు ఎవరు కూడా విశ్వసించొద్దని మేము ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాము. మీ ద్వారా తెలంగాణ సమాజం ముందు 2 ప్రశ్నలు చదివిస్తున్నాయి. శ్రీమతి కవిత గారిని పిలిచే కంటే ముందు అదే ఈడీ ఆఫీస్ కి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గారి భర్త రాబర్ట్ వాద్రాని పిలిచి ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా 8 గంటలు 10 గంటలు కూడా ఇంటరాగేషన్ చేసింది. కానీ ఈడీ సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు, ప్రియాంక గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ ఈ పేపర్లకి టీవీలకి కాంగ్రెస్ ని గెలిపించాలని కంకణం కట్టుకున్న వాళ్ళకి మరి సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కొల్యుడని అనేటువంటి మాట రాలేదు అన్నటువంటి, కేవలం కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి, బీజేపీకి బీఆర్ఎస్ కు లోపాయికర ఒప్పందం ఉందని బదనాం చేసిండ్రు కాబట్టి తెలంగాణ సమాజమా ఆలోచించమని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలోనైనా ఎవరితోడైనా పొత్తు పెట్టుకోవాలనుకుంటే బాధార్తో పొత్తు పెట్టుకుంటుంది, ఎన్డీఏలో భాగస్వామ్యం చేస్తుంది, అధికారికంగా పొత్తు గురించి మా జాతీయ అధ్యక్షులు ప్రకటిస్తారు. సాక్షాత్తు జాతీయ అధ్యక్షులే ఈ నెల 17-18 జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పొత్తు లేదు అని ప్రకటించిన తర్వాత ఇంకా యూట్యూబ్ ఛానళ్లలో ఈ పేపర్లో ఆ పేపర్లో రాసి దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని మీడియా మిత్రులకి సవినయంగా భారతీయ జనతా పార్టీ తరఫున అప్పీల్ చేస్తా ఉన్నారు.